Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ఇప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్న రామ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. రాకేష్ మాస్టర్తో ఎటువంటి అనుబంధం ఉంది? ఎప్పటి నుంచి రాకేష్ మాస్టర్తో పరిచయం ఉంది? ఆయన అడిగి తెలుసుకుందాం. రామ్ గారు, ఎప్పటి నుంచి రాకేష్ మాస్టర్తో మీకు అనుబంధం ఉంది? ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? ఫస్ట్ టైము ఇందిరానగర్లో మాస్టర్ గారు ఫస్ట్ ఇన్షూ 16 సినిమా చేస్తున్నప్పుడు ప్రతాన్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ నుంచి నన్ను మా ఒక మాస్టర్ ఒక అక్కడ మాస్టర్ దగ్గర పరిచయం చేశారు. అక్కడ నుంచి మా ఇందిరానగర్ నుంచి ఫిల్మ్ నగర్ ఉండే ఇన్స్టిట్యూట్ అక్కడ నుంచి ఇక్కడ బొరబండి వచ్చాం మాస్టర్ గారి దగ్గర. ఈ జర్నీలో మాస్టర్ గారితో పాటు మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం నేను, శేఖర్ అన్న, కాశీ అని, మహేష్ అని, జిమ్కేరి అని అంటారనమాట, తర్వాత మధు అని, స్టైల్ మధు అని, నేను 5 మంది మాస్టర్ దగ్గరతో ఉండేవాళ్ళం. మాస్టర్ దగ్గరదే పడుకొని మాస్టర్ దగ్గరే క్లాసులు, ప్రభాస్ గారికి, ఈలియాన, ఉదయ భాను వీళ్ళందరూ క్లాసులు తీసుకుంటూ ఉండేవాళ్ళం. సో మాస్టర్ గారు అప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు ఒకటే చేయలేకపోయారు ఒకటప్పుడు, ఎందుకంటే ఎక్కువ చెన్నై మాస్టర్లకే, మన తెలుగు మాస్టర్ యూనియన్ సినిమా ఆఫీస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ తెలుగు మాస్టర్లని పట్టించుకునేవాళ్ళు కాదు అప్పుడు. అప్పుడు ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ వీడియోస్ కానీ ఇలా పబ్లిసిటీ లేదు, అదొకటి. దాని తర్వాత నుంచి అక్కడ నుంచి ఒక మాస్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మాస్టర్ గారితో పాటు ఈ క్లాసులు ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఏంటంటే మాస్టర్ గారు ఒకటే ఏదన్నా డైరెక్టర్ సూటుగా చెప్తారు. మా దగ్గరకు వచ్చి మాస్టర్ దగ్గరకు వచ్చి కూడా చాలామంది మాస్టర్ గారి దగ్గర నేర్చుకొని ఒక హైదరాబాద్లో ఒక మంచిగా డాన్స్ నేర్చుకోవాలంటే ఒక రాకేష్ మాస్టర్, ఇక యూనియన్ వాళ్ళు కూడా ఇక్కడికి పంపించేవాళ్ళు. అంటే కొత్త ఒక ఆర్టిస్టు ఒక హీరో అవ్వాలన్నా, ఫ్రెండ్స్ కట్టర్ అవ్వాలన్నా నేను మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ దగ్గర నేర్చుకున్న తర్వాత షూట్కి వెళ్ళేవాళ్ళు. సో ఈ ఎక్కువ క్లాసులు షూటింగ్ అయితే ఈ చెన్నై మాస్టర్ వల్ల అయింది. తర్వాత మాస్టర్ గారు డి అనే ప్రోగ్రాంలో మాస్టర్ గారు చెప్పారనమాట, అంటే మొత్తం ఇక్కడ కూడా చెన్నై వాళ్ళు అయిపోయారు. ఈ చెన్నై వాళ్ళ వల్ల ఏంటి మన తెలుగు వాళ్ళు రావట్లేదు అని మాస్టర్ గారు అడ్డం తిరిగి, అప్పుడు ఆ టైంలో మన శేఖర్ అన్న, జానీ మాస్టరు, గణేష్ మాస్టరు వాళ్ళు ఆ మాస్టర్లు తెలుగు మాస్టర్లు ప్రొవైడ్ చేయబట్టి ఇప్పుడు వాళ్ళు ఇవాళ రోజున టాప్ డాన్స్ మాస్టర్లు అయ్యారు. అంటే ఆ దాని వెనకాల మెయిన్ ఎవరంటే రాకేష్ మాస్టరే. అంటే సూటుగా మాట్లాడతారు, తిడతారు. మాకప్పుడు క్లాసులు అప్పుడు డాన్స్ నేర్పించేటప్పుడు మరీ కొట్టి నేర్పించేవాళ్ళు, ఎందుకంటే అలా కొట్టి నేర్పించబట్టే ఇవాళ రోజున మాస్టర్ గారు అంటే మేము ఉరుకులు పొరుకులు పెట్టి రావాల్సి వచ్చింది. అంటే అంత రిలేషన్ అనమాట. చాలా దగ్గర దగ్గర 20 ఇయర్స్ అండి, 20 ఇయర్స్ నుంచి మాస్టర్ గారితో జన్మ. అయితే నాకు ఒక 20 డేస్ క్రితం మాస్టర్ గారు కాల్ చేసి, రామ్ అరే ఎక్కడున్నారా, ఒకసారి చూడాలనుంది, చాలా రోజులైంది మాట్లాడక, ఒకసారి వచ్చి గురుగారి సేవ చేసుకోరా అని చెప్పేసి ఒక 20 రోజుల క్రితం కాల్ చేశారు. ఇక నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదు, బట్ అదొకటి మాస్టర్ గారు నాతో మాట్లాడిన లాస్ట్ మాట. మీరు కలిసినప్పుడు హెల్దీగానే ఉన్నారా రాకేష్? హెల్దీగానే ఉన్నారు, హెల్దీగా. అయితే ఏంటంటే మాస్టర్ గారు అసలు నాకు అంటే వైజాగ్ అంటే ఇప్పుడు బాగా హీటు, అయితే ఐ థింక్ హీటు ఏంటి మాస్టర్ గారు చికెన్ ఇవి కొంచెం ఆల్కహాల్ అట్లా తీసి దీనివల్ల ఏంటంటే బాడీ డిహైడ్రేషన్ అయ్యి ఉండే వచ్చాము. సో అలా అయిందేమని అనే ఆలోచన అది మాస్టర్ గారు. మాస్టర్ గారు ఎప్పుడు హెల్దీగా ఉంటారు, వద్దు మందు వద్దు అంటే అసలు దాని జోరికెళ్ళరు. అసలు ఆ మాట అంటే మాట ఇదైతే పక్క. ఒక మనిషికి ఒక మాట చెప్తున్నారంటే అది వాళ్ళకి సంబంధించే చెప్తారు. ఎక్కువ పిలిపించి ఏదేదో మీటింగ్ పెట్టే అలా అయితే ఉండదు. ఆయన చెప్తున్నారంటే ఇప్పుడు ఆ మాట ప్రకారమే ఇప్పుడు మేము చాలామంది డాన్సర్లు మాస్టర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు యూనియన్ డాన్సర్లు అయితే చాలామంది, ఎంతోమందికి వర్క్ ఇచ్చారు, ఎంతోమంది ఎవరి వర్క్లు వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ మాస్టర్గా ఫైనల్గా ఏంటంటే అందరికీ ఎవరి వర్క్ వాళ్ళు అప్ చెప్పారు. సో మాస్టర్ గారు ఇలా ఒంటరిగా మళ్ళీ సేవ చేసుకుంటూ అక్కడ అనాథాశ్రమం అలా 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 వెళ్ళి అనాశ్రం అసలు తెలియకోకుండా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకోకుండా నిన్న ఈ సిచ్యువేషన్ జరిగింది. అది చాలా బాధగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల అనుబంధం రాకేష్ మాస్టర్తో ఉందని చెప్తున్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి రాకేష్ మాస్టర్తో పరిచయం ఉందని అందుకే డాన్స్ నేర్చుకున్న రామ్ మాస్టర్ చెప్తున్నారు. అంటే ఎప్పుడు కలిసినా కానీ చాలా ప్రేమగా మాట్లాడేవారు. అంటే వాళ్ళ కెరీర్కి ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కానీ ఆప్యాయంగా పలకరించేవారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేయాలంటే హైదరాబాద్లో ది బెస్ట్ డాన్స్ మాస్టర్, అంటే మంచి డాన్స్ నేర్చుకోవాలంటే ది బెస్ట్ డాన్స్ మాస్టర్ అంటే రాకేష్ మాస్టర్ అని చెప్పి ఆయన దగ్గర శిష్యుడికం చేసిన రామ్ మాస్టర్ చెప్తున్నారు. సో అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇంకా చాలామంది ఆయన శిష్యులు కానీ, అలాగే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ, ఆయన అభిమానులు కానీ భారీగా ఇక్కడ నివాసానికి తరలి వస్తున్నారు.